మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. ఓం మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. నమశంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం. అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం ఏకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణథజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం. డం డం డడం డం డడం డం డడం డం డఠక్కాది నాదనవతాండవాడంబరం దద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార గ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాంద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ కారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీల కంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూట రంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాగం మహాభానులింగం మహావ్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అప్లింగాత్మకం జ్యోతిర్లింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్ని సోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం. అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం.
ಈಶ್ವರ ಅಗಣಿತ ಗುಣಗಣ ಅಮೃತ ಶಿವ ಸಾಂಬ ಸದಾ ಶಿವ ಸಾಂಬ ಸದಾ ಶಿವ ಸಾಂಬ ಸದಾ ಶಿವ ಸಾಂಬ ಶಿವ ಆನಂದಾಮೃತ ಆಶ್ರಿತ ರಕ್ಷಕ ಆತ್ಮಾನಂದ ಮಹೇಶ ಶಿವ ಇಂದು ಕಳಾಧರ ಇಂದ್ರಾದಿ ಪ್ರಿಯ ಸುಂದರ ರೂಪ ಸುರೇಶ ಶಿವ ಸುರೇಶ ಮಹೇಶ ಜನಪ್ರಿಯ ಕೇಶವ ಸೇವಿತ ಕೀರ್ತಿ ಶಿವ ಉರಗಾದಿ ಪ್ರಿಯ ಭೂಷಣ ಶಂಕರ ನರ ಕವಿನಾಶ ನಟೇಶ ಶಿವ ಪರಾತ್ಪರ ಆರ್ಜಿತ ಪಾಪ ವಿನಾಶ ಶಿವ ಋಗ್ವೇದ ಶ್ರುತಿ ಮೌಳಿ ವಿಭೂಷಣ ಚಂದ್ರಾರ್ಕಾಗ್ನಿ ತ್ರಿನೇತ್ರ ಶಿವ ಪಂಚವಿಲಕ್ಷಣತಾಪ ನಿವಾರಣ ತತ್ವ ಶಿವ ಲಿಂಗ ಸ್ವರೂಪಕ ಸರ್ವಬುಧ ಪ್ರಿಯ ಮಂಗಳ ಮೂರ್ತಿ ಮಹೇಶ ಶಿವ ಚಿದ್ಘನಚ್ಯುತಾನಂದ ಮಹೇಶ ಶಿವ ಓಂಕಾರ ಪ್ರಿಯ ಉರಗಭೂಷಣ ಕಿರಿಂಕಾರಾದಿ ಮಹೇಶ ಶಿವ ಕ್ಷಾರ್ಚಿತ ಕೈಲಾಸ ಪ್ರಿಯ ಕರುಣಾ ಸಾಗರ ಕಾಂತಿ ಶಿವ ಭವಾಯ ಚಂದ್ರಚೂಡಾಯ ನಿರ್ಗುಣಾಯ ಗುಣಾತ್ಮನೆ ಕಾಲಕಾಲಾಯ ರುದ್ರಾಯ ನೀಲಗ್ರೀವಾಯ ಮಂಗಳಂ ಕಾಲಕಾಲಾಯ ರುದ್ರಾಯ ನೀಲಗ್ರೀವಾಯ ಮಂಗಳಂ ವೃಷಾರೂಢಾಯ ಭೀಮಾಯ ವ್ಯಾಘ್ರಚರ್ಮಾಂಬರಾಯ ಚ ಪಶೂನಾಂ ಪತಯೇತುಭ್ಯಂ ಗೌರೀಕಾಂತಾಯ ಮಂಗಳಂ ಪಶೂನಾಂ ಪತಯೇತುಭ್ಯಂ ಗೌರೀಕಾಂತಾಯ ಮಂಗಳಂ ಭಸ್ಮೋದ್ಧೂಳಿತ ದೇಹಾಯ ವ್ಯಾಳಯಜ್ಞೋಪವೀತಿನೇ ರುದ್ರಾಕ್ಷಮಾಲಾಭೂಷಾಯ ವ್ಯೋಮಕೇಶಾಯ ಮಂಗಳಂ ರುದ್ರಾಕ್ಷಮಾಲಾಭೂಷಾಯ ವ್ಯೋಮಕೇಶಾಯ ಮಂಗಳಂ ಸೂರ್ಯಚಂದ್ರಾಗ್ನಿನೇತ್ರಾಯ ನಮಃ ಕೈಲಾಸವಾಸಿನೇ ಸಚ್ಚಿದಾನಂದರೂಪಾಯ ಪ್ರಮಥೇಶಾಯ ಮಂಗಳಂ ಸಚ್ಚಿದಾನಂದರೂಪಾಯ ಪ್ರಮಥೇಶಾಯ ಮಂಗಳಂ ಮೃತ್ಯುಂಜಯಾಯ ಸಾಂಬಾಯ ಸೃಷ್ಟಿಶ್ಚಿತ್ಯಂತಕಾರಿಣೇ ತ್ರಯಂಬಕಾಯ ಶಾಂತಾಯ ತ್ರಿಲೋಕೇಶಾಯ ಮಂಗಳಂ ತ್ರಯಂಬಕಾಯ ಶಾಂತಾಯ ತ್ರಿಲೋಕೇಶಾಯ ಮಂಗಳಂ ಗಂಗಾಧರಾಯ ಸೋಮಾಯ ನಮೋ ಹರಿಹರಾತ್ಮನೆ ಉಗ್ರಾಯ ತ್ರಿಪುರಘ್ನಾಯ ವಾಮದೇವಾಯ ಮಂಗಳಂ ಉಗ್ರಾಯ ತ್ರಿಪುರಘ್ನಾಯ ವಾಮದೇವಾಯ ಮಂಗಳಂ ಯೇಯೇ ಋತುವಿನಂದು ఏఏ వృక్షము ద్వారా భగవంతుడు సమస్త జీవుల యొక్క ఆరోగ్యమునకు హేతువవుతాడు, ఏఏ చెట్ల ద్వారా లేదా ఏఏ ప్రాణుల ద్వారా గొప్ప ఉపకారాన్ని
ఐహికము ఆముష్మికము అని రెండు రకాలుగా కల్పిస్తాడు. ఆ ప్రాణులను భగవంతుని యొక్క తేజస్సు కలిగిన వాటిగా సంభావించి గౌరవించడం, పూజార్హతను కల్పించడం అంతర్భాగం. అందుకే మనం చూడండి, నూతన సంవత్సరాది వచ్చిందనుకోండి, ఆ సమయంలో శరీరానికి ఉపకారం చేసేటటువంటి వేప పువ్వు పూసేటటువంటి వేప చెట్టుకి పూజ చేస్తారు. అలాగే ఈ శరదృతువులో ప్రత్యేకించి కార్తీక మాసంలో రెండు ప్రధానమైనటువంటి చెట్లకి పూజ ఉంటుంది. ఒకటి తులసి, రెండు ధాత్రి. ధాత్రి అంటే ఉసిరి, పెద్ద ఉసిరి చెట్టు. ఈ రెండిటికీ కూడా పూజ. ఇందులో తులసి చెట్టుని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలి స్వరూపంగానే భావన చేస్తారు. లక్ష్మీదేవి యొక్క స్థానం ఎటువంటిదో తులసి యొక్క స్థానము కూడా తత్తుల్యముగా పరిగణించి పూజ చేస్తారు. అందుకే నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమస్సంపత్ప్రదాయకే అంటారు. ఆ తులసి కదులుతున్నటువంటి లక్ష్మీస్వరూపంగా భావన చేస్తారు. ఎందుకంటే ఆ చెట్టు ప్రతిరోజు పెరుగుతుంది, కొత్త కొమ్మలు వస్తాయి, కొత్త చిగుర్లు వస్తాయి, కొత్త ఆకులు వస్తాయి. అది మన కళ్ళ ముందు పెరిగి పెద్దదవుతూ మన కళ్ళ ముందు విస్తరిస్తున్నటువంటి లక్ష్మీస్వరూపంగా భావన చేసి నిరంతరము ఉపకారమును తప్ప అసలు అపకారము చేసేటటువంటి స్వభావము లేని చెట్టు కనుక కళ్యాణీస్వరూపంగా కీర్తించి ఒక మాట అంటారు, ఆ తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ సంపత్తి ఉంటుంది, బాహ్యమునందు ఐశ్వర్యం ఉంటుంది. ఆముష్మిక ప్రయోజనంలో చిట్ట చివరి హద్దు మోక్షం. స్వర్గలోకవాసం కూడా తాత్కాలికం, ఏదో కొంత పుణ్యం చేస్తే కొంతకాలం స్వర్గలోకంలో ఉంటాడు, కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం పూర్తయిపోయిన తర్వాత దేవతా పదవుల యందున్నవారు కూడా ఆ పుణ్యము క్షయమై తిరిగి భూమి మీదకి వచ్చి పడిపోతారు. పడిపోయి మళ్ళీ ఇక్కడ కొత్తగా పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ చేసుకుని దాని ఫలితాన్ని అనుభవించడానికి యోగ్యమైనటువంటి శరీరములను పొంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మోక్షం అనేటటువంటిది ఇక మళ్ళీ శరీరముతో రావడానికి అవకాశం ఇచ్చేటటువంటి స్థితి కాదు, అది పునరావృత్తి రహిత స్థితి. నది సముద్రమునందు ఎలా సంగమిస్తుందో అలా ఇక ఈసారి శరీరాన్ని తీసుకున్నాడు కాబట్టి ఇది ఆఖరిసారి శరీరాన్ని విడిచిపెట్టడంగా వదిలిపెట్టేసి ఇక మళ్ళీ అనుభవించడానికి పాపము పుణ్యము ఉండదు కనుక తిరిగి రానటువంటి స్థితిని పొందితే, జనన మరణ చక్రము నుండి విడుదల పొందితే దానిని మోక్షము అంటారు. తులసి చెట్టు మోక్షప్రదాయకి, అది మోక్షమును కూడా ఇవ్వగలదు. అంటే సనాతన ధర్మంలో తులసి చెట్టుకి అంత పెద్ద ఖ్యాతినిచ్చారు. దానికి అసలు తులసి అని పేరు రావడం వెనకాతల ఉన్నటువంటి ఒక గొప్ప విశేషాన్ని చెప్తారు. అందులో నరా నార్యశ్చ తాం దృష్ట్యా తులానాం ధాతుమక్షమాః తేన నామ్నా చ తులసీం తావంతి చ పురావిదః. ఆ తులసి చెట్టుతో పోల్చడానికి ఇక వేరొక చెట్టు కనపడలేదుట. ఇంకా దానికన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు. తులా అంటే సమానత్వము, కొలచుట తూచుట అని. తులసి చెట్టుతో సమానమైనటువంటి చెట్టు వేరొకటి చెప్పడానికి ఇక సృష్టిలో లేదు. అంతటి మహోపకారం చేసే చెట్టు కనుక దానిని బాగా శాస్త్రము తెలిసున్నటువంటి పెద్దలు, విద్యంటే తెలిసి ఉండుట, బాగా తెలిసిన్నవారు ఎవరున్నారో వారు ఒక మాట అంటున్నారు, తెలిసి తెలియని వారు గారు, తెలియని వారు గారు, తెలిసిన్నవారు, శాస్త్రమెరిగిన వారు. ఇక దానితో సమానమైన చెట్టు లేదు కాబట్టి దానికి తులసి అని పేరు పెట్టారు. అంత గొప్ప వృక్షం తులసి. అటువంటి తులసి చెట్టు వల్ల బాహ్య ప్రయోజనాల దగ్గర నుంచి ఆంతర ప్రయోజనం వరకు ఎన్నో ఉంటాయి. తులసి మూత్రపిండాలకి గొప్ప ఔషధం, జలుబుకి ఔషధం, దగ్గుకి ఔషధం, కంఠానికి గొప్ప ఉపకారిణి, నేత్ర రోగములకు ఉపకారిణి, అలాగే హృదయ సంబంధమైనటువంటి శక్తిని ఇవ్వడానికి తులసి గొప్ప ఉపకారం చేస్తుంది, జీర్ణశక్తికి ఉపకారం చేస్తుంది. తులసి బాహ్యంలో ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యానికి అంత ఉపకారం చేస్తుంది. ఆరోగ్యం కొరకు ఎంత ఉపకారం చేస్తుందో
ఆ తులసి మూలమునందు, అంటే తులసి మొదట్లో సమస్తమైన తీర్థములు ఉంటాయి. తులసి యొక్క మధ్యభాగమును ఆవహించి సమస్త దేవతలు ఉంటారు. తులసి యొక్క పైభాగమును ఆవహించి వేదములు ఉంటాయి, అంటే వేదముల యొక్క అధిష్టాన దేవతలు ఉంటారు. అందుకే తులసి చెట్టుని దర్శనం చేయడము అంటే సమస్త తీర్థములను, సమస్త దేవతలను, సమస్త వేదములను దర్శనం చేసినట్టు. ఒక్క తులసి దర్శన మాత్రం చేత అంత గొప్ప పుణ్యం లభిస్తోంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పటికీ స్వామికి నివేదన చేసినప్పుడు అందులో ఏవైనా దోషాలున్నాయేమో అని వాటిని పరిహరించడం కోసమని ఒక తులసి దళాన్ని వేసి నైవేద్యం పెడతారు. అలాగే ఆ తులసిని వాడడం అనేటటువంటిది కేవలము దీని విషయంలోనే అన్న నిబంధన ఎక్కడా లేదు. అన్ని విషయాలలోనూ తులసిని వాడతారు. ఇక ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ తులసి కాష్ట సంభూత అని పిలిచి తులసి కొమ్మ బాగా ముదిరిన తరువాత ఆ కొమ్మ కోసి దానిలోంచి గింజలు గింజలుగా తయారు చేస్తారు. అవి రుద్రాక్ష ఎటువంటి ఆకృతిలో ఉంటుందో అటువంటి ఆకృతిని పొందుతాయి. తులసీ కాష్టఘటితై రుద్రాక్షాకారకారితై నిర్మితాం మాలికాం కంఠే నిధాయార్చనమరభేత్ తులసీ కాష్టమాలాయాః భూషిత కర్మ ఆచరన్ పితృణాం దేవతానాం చ కృతం కోటిగుణం భవేత్. ఆ తులసి కొమ్మల్ని రుద్రాక్ష ఆకృతి పొందేటట్టుగా కోసి వాటిని పూసలుగా మార్చి దండగుచ్చి స్వామి మెడలో అలంకారం చేస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క మెడలో అలంకారం చేసి ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకంతో ఆ నిర్మాల్యాన్ని, అంటే స్వామి మెడలో వేసుకున్న హారాన్ని తీసి భక్తులందరూ కూడా తమ మెడలలో ధరిస్తారు. అలా మెడలలో ధరించి ఆ తరువాత చేసినటువంటి ఏ కర్మ అయినా సరే అది కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని. అందుకే ఆ మాల వేసుకోగానే కలౌ నామ సంకీర్తన, కలియుగంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తనం. అందున శంకర భగవత్పాదులు మనందరికీ నేర్పినటువంటి నామం, ప్రచారం చేసిన నామం గోవిందనామం. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. గోవిందా అనండి, గోవిందా అనండి, గోవిందా అనండి అని శంకరాచార్యుల వారు మనకి నేర్పారు. మనం శంకరుల మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళం కాబట్టి ఆ శివకేశవుల మధ్య భేదం పాటించకుండా ఇద్దరూ ఒక్కటే అన్న భావనతో ఆరాధన చెయ్యవలసిన మాసం కనుక దానివలన కోటి రెట్లు ఫలితం. అంటే ఒక మాట గోవిందా అన్నవాడు కోటి మాటలు గోవిందా అన్నట్టు, ఒక మాట ప్రదక్షిణం చేసినవాడు కార్తీక మాసంలో కోటి ప్రదక్షిణములు చేసినట్టు. ఆ తులసి చెట్టు సాక్షాత్ లక్ష్మీస్వరూపంగా విష్ణువల్లభే అని కీర్తింపబడింది కాబట్టి విష్ణు ప్రియా కనుక ఆమె శ్రీ మహావిష్ణువుకి ఒక పక్కన అమ్మవారి స్థానంలో ఆసీనురాలై ఉంటుంది. తులసి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటారు అని. అందుకే అంటారు తులసీ కాననం యత్ర యత్ర పద్మవనాని చ సాలగ్రామ శిలా యత్ర తత్ర సన్నిహితూ హరిహి. ఎక్కడైతే తులసి చెట్లు ఉంటాయో, ఎక్కడైతే పద్మములు అరవిరిసినటువంటి సరోవరములు ఉంటాయో, ఎక్కడైతే సాలగ్రామములు ఉంటాయో అక్కడ శ్రీహరి ఉంటారు. అంటే మిగిలిన చోట్ల ఉండరా అండి అంటే అన్ని చోట్ల ఉంటాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెదకి చూసిన అందందీ కలడు దానవాగ్రణి వింటే అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఎక్కడెక్కడ సాలగ్రామములు ఉంటాయో, ఎక్కడెక్కడ తులసీవనం ఉంటుందో బృందావనం అంటారు, ఎక్కడెక్కడ ఆ పద్మ సరోవరాలు ఉంటాయో అక్కడక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.